మురికిగుంటలో నిడదవోలు ఆర్టీసీ డిపో ప్రయాణికుల భద్రత సౌకర్యాలు పట్టించుకుని డిఎం సిబ్బంది దశాబ్దాలుగా పాలకుల నిర్లక్ష్యానికి నిలువుటద్దాం. బహుశా తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి దుర్భర పరిస్థితుల్లో ఉన్న డిపో మరొకటి లేదు. కొద్దిపాటి వర్షానికే మురికి కాల్వల తయారవుతుంది. ఇలాంటి దుర్భర పరిస్థితుల్లో ఆర్టీసీ డిపో మేనేజర్ సిబ్బంది గాని ప్రయాణికుల సౌకర్యం కోసం ఎటువంటి చర్యలు చేపట్టారు? వందల మంది ప్రయాణికులు ఆ మురికి నీటిలో నడుస్తూ బస్సులో ఎక్కాలి. ఇలాంటి సమయంలో బ్లీచింగ్ పౌడర్ కూడా చల్లి శుభ్రం చేయరు. డిపో మొత్తానికి మెరుకు చేసి పక్క భవనాలు నిర్మించాలి. అన్ని డిపోల్లో పక్క భవనాలు ప్లాట్ఫామ్లు నిర్మించాలి. షాపింగ్ మాల్, సినిమా హాల్స్ కూడా నిర్మించి ఆర్టీసీకి ఆదాయం వచ్చేలా చర్యలు తీసుకుంటున్నారు. నిడదవోలు డిపో అభివృద్ధి ఎందుకు చర్యలు తీసుకుంటుండలేదో అర్థం కాని సమస్య ఆ గ్రామంలో ఉంది. చూస్తే ఎవరికైనా సరే బాధగా ఉంటుంది. కొద్దిపాటి వర్షానికే నిడదవోలు ఆర్టీసీ డిపో గుంపుకు గురవుతుంది. అటు ప్రయాణికులు, ఉద్యోగులు, కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఉంటారు. ఒక్కొక్కసారి వచ్చే వర్షానికి వరదకి ఆర్టీసీ డిపోలో ఉన్న కంప్యూటర్ రూములు, స్టాఫ్ ఉండే ఆఫీసులు కూడా మునిగిపోయే పరిస్థితి ఉంది. నిడదవోలులోనే అత్యంత ప్రాచీనమైన ఆర్టీసీ డిపో ఇది. జిల్లాలో ఒకప్పుడు పెద్ద ఎత్తున లాభాలు గడించిన ఈ ఆర్టీసీ డిపో ఇప్పటికీ కూడా అభివృద్ధి కాలేదు. వర్షం కొద్దిపటి వర్షానికి ఎలాంటి దృష్టి వస్తుంది అనేది ఈరోజు ఈ డిపో చూస్తే అర్థమవుతుంది. మరి అందుకని చాలా సందర్భాల్లో కూడా ఇక్కడ ఉన్న పాలకవర్గాలు ఎన్నికయ్యే ఎమ్మెల్యే చెప్పాం ఆర్టీసీ డిపోని అభివృద్ధి చేయాలని, కానీ వాళ్ళు ఏమాత్రం కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. మరి ఎప్పుడైనా దీని మీద ఒక ప్రణాళిక రూపొందించి ఆర్టీసీ డిపోని అభివృద్ధి చేయడానికి తగిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము ప్రజాప్రతినిధులని, శాసనసభ్యుల్ని, ప్రజా